गौरव मुख्यमंत्री वच्चिन तर्वात गत प्रभुत्वानिकि प्रभुत्वानिकि चूस्ते मन ईनाडु पेपर लो कूडा एदो मा सिविल सप्लैलो अप्पुलु अयिपोयिंदि इदि अयिपोयिंदि अन्नारु अप्पुलु चेसि చిన్నాపిన్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో టోటల్గా 20,000 కోట్లు అప్పులు తెచ్చి మొత్తం 13,000 కోట్లు వేరే డిపార్ట్మెంట్ డైవర్ట్ చేసి 4,800 కోట్ల రూపాయలు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పసుపు కుంకానికి డైవర్ట్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా దీన్ని ఆడుకున్నారు, పాడు చేశారు. ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 13,500 కోట్ల రూపాయలు అప్పు తీర్చడంతో పాటు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల్ని అలాగే ఏదైతే మన పసుపు కుంకానికి డైవర్ట్ చేసిన 4,900 అప్పు కూడా తీర్చి ప్రతిదీ కూడా గాడిలో పెట్టి ఇవాళ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని ఒక పెద్ద ఎత్తున మరి నిలబెట్టిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలిసి మీరు ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పౌర సరఫరా శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన సాత్ఎక్స్ బియ్యాన్ని ఇచ్చాం, సాత్ఎక్స్ తెల్ల బియ్యాన్ని, సాత్ఎక్స్ బియ్యాన్ని ఇచ్చే కాదు, గతంలో ముక్కుపోయిన వాసన వచ్చిన బియ్యాన్ని అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన సాత్ఎక్స్ బియ్యాన్ని, తెల్ల బియ్యాన్ని మేము అందించే కార్యక్రమం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1,17,444 కోట్లు ఖర్చు పెడితే 13,1600 మాత్రమే ఖర్చు పెట్టింది. మా ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో 9,88,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా 20,420 కోట్లు ఖర్చు చేశాం. అంటే ఎంత తేడా ఉందో చూడండి. అలాగే కందిపప్పు విషయానికి వచ్చేటట్టు మా ప్రభుత్వం గత ప్రభుత్వం 2 ఏళ్లలో 1 గింజ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాల్లో 1 కందిపప్పు 1 గింజ కూడా ఇవ్వలేదు. అలాగే నవంబర్ 16 నుండి 2018 ట్రైబల్ ఏరియాలో మాత్రం ఇచ్చారు, ట్రైబల్ ఏరియాలో మాత్రం మా ప్రభుత్వం